TR9 टीवी प्रेक्षक महाशैलकु नमस्कार। TR9 टीवी प्रेक्षक महाशैल कोरिक मेरकु ई रोजु नुंडि मन TR9 टीवी लो ओक प्रत्येक कार्यक्रमान्नि मी मुंदुकु तेस्तुन्नाम। కథ అంటే నీతి, నిజాయితీ, స్నేహం, ధర్మం, సాహసం అనే అంశాలతో పలు రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి। ప్రస్తుతం ప్రాచుర్యంలో చందమామ కథలు, నీతి కథలు, పరమానందయ్య శిష్యుల కథలు ఇలాంటి కథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి। వాటన్నింటిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు TR9 టీవీలో బామ్మ కథలు అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తెస్తున్నాం। కథలు అనగానే చిన్నప్పుడు ఆరుబయట కూర్చొని ఆకాశాన్ని చూస్తూ నానమ్మ చెప్పే కథలు గుర్తుకొస్తాయి। ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి కథలు చెప్పేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు, పెద్దలకు సమయము చాలటం లేదు। కానీ పిల్లల ఆకాంక్షను గుర్తించి TR9 టీవీలో నేటి నుండి బామ్మ కథలు అనే కార్యక్రమం ద్వారా వారికి ఎన్నో మంచి మంచి కథలు తెలియజేసేందుకు ఈ ఒక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం। ఇంకా ఈ కార్యక్రమంలో మనము బోలెడన్ని కథలు వినవచ్చు। మరి బోలెడన్ని కథలు వినాలంటే మనకు కథలు చెప్పే రాధా బామ్మ దగ్గరికి వెళ్ళాల్సిందే। ఇంకెందుకు ఆలస్యం, బామ్మ దగ్గరికి వెళ్దాం, మంచి కథలను విందాం। బామ్మ కథలను తెలియజేసేందుకు ఈ రోజు మన TR9 టీవీలో రాధా కుమారి గారు ఉన్నారు। మరి వారు చెప్పేటువంటి నీతి కథలు, ఆవు పులి కథలు, నాన్న పులి కథలు ఇలాంటి ఎన్నో కథల సారాంశాలను మీకు తెలియజేస్తూ పిల్లలలో నీతి అంశమును పెంపొందుపరిచేందుకు మా బామ్మ కథలు కార్యక్రమానికి స్వాగతం। నమస్కారం అండి రాధా కుమారి గారు। ఈ రోజు నుండి మా TR9 టీవీలో మీ ద్వారా బామ్మ కథలు అనే కార్యక్రమాన్ని పిల్లల ముందుకు తీసుకువచ్చాం। మరి ఈ బామ్మ కథలలో మీరు ఎలాంటి కథలను మా పిల్లలకు తెలియజేయనున్నారు? జంతువుల కథలు, నీతి కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, ఇలా చాలా కథలు మనం పిల్లలకు చెప్పొచ్చు। దాని ద్వారా వాళ్ళు చాలా విషయాలు తెలుసుకుంటారు, నీతి గురించి కానీ, వాళ్ళకి తెలియని విషయాలు, పెద్దవాళ్ళతో ఎలా ఉండొచ్చు, మనం ఎలా ప్రవర్తించవచ్చు, అందరితో స్నేహంగా ఎలా ఉండాలి, ఇలా చాలా విషయాలు తెలుస్తాయి ఈ కథల వలన। ఈరోజు మరి బామ్మ కథలు కార్యక్రమంలో మా పిల్లల కోసం ఏం కథను తీసుకొచ్చారండి? చెప్పుకుందామా? అలా చేయకుండా కూర్చోండి అమ్మ। ఈరోజు మనం సింహం, చిన్న ఎలుక కథ చెప్పుకుందాం। ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉందంట, అది మధ్యాహ్నం నిద్రపోతుంది। చిన్న ఎలుక వచ్చి అది సింహం అని తెలియక దాని మీసాలతో ఆడుకుంటుంది, పొట్ట మీద ఎక్కి గంతులేస్తుంది। అప్పుడు సింహం లేచి, ఏయ్ ఏంటి నా మీద ఎక్కి ఆడుతున్నావు, భయం లేదా నీకు అని అంటుంది। అప్పుడు ఈ ఎలుక, నువ్వెవరో నాకేం తెలుసు, నేను ఆడుకుంటానికి వచ్చాను అని చెప్తుంది। దానికి ఏం భయం లేదు సింహాన్ని చూస్తే। అప్పుడు సింహం అంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, లేకపోతే నేను తినేస్తాను అనేసి చేత్తో గట్టిగా ఎలుకను పట్టుకుంటుంది। అప్పుడు ఆ ఎలుక, నన్ను వదిలిపెట్టేసేవా, మా అమ్మ నా కోసం ఎదురు చూసుకుంటుంది, నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళాలి, ఆకలేస్తుంది అని చెప్తుంది। సరే ఇంకెప్పుడు నువ్వు ఇటువైపు రాకు అని చెప్తుంది। అప్పుడు ఈ చిన్న ఎలుక ఏమంటుంది, నీకు ఎప్పుడైనా అవసరమైతే నేను సహాయం చేస్తాను, నన్ను వదిలిపెట్టు, థ్యాంక్ యూ అని చెబుతుంది। అప్పుడు వెళ్ళిపోతుంది చిట్ట ఎలుక। ఈ సింహం ఆడుకు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక బోయవాడు వచ్చి ఒక వల వేస్తాడు, దాంట్లో చిక్కుకుంటుంది, పెద్దగా అరుస్తుంది, కానీ ఎవ్వరూ రారు దగ్గరికి, ఎందుకంటే సింహం అంటే అందరికీ భయం కదా, అందుకని ఎవ్వరు రారు। అప్పుడు ఈ చెట్టు తొరలో నుంచి చిట్టెలుక చూసి, అమ్మో నా స్నేహితుడికి ఆపద వచ్చింది, వెళ్ళి కాపాడాలి అనేసి దగ్గరికి వస్తుంది। ఏంటి నువ్వు నాకు సాయం చేస్తావా, ఇంత చిన్నగా ఉన్నావు అంటుంది సింహం। పర్లేదు నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అనేసి మెల్లిగా వచ్చి బోయవాడు చూడకుండా చక్కగా ఈ బలంతా కొరికేస్తుంది। అప్పుడు సింహం బయటకు వస్తుంది, అందుకని దీనిలో ఏమర్థమైంది పిల్లలు మీకు,
సహాయం చేసేవాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేదు. ఎవరైనా సహాయం చేయొచ్చు. అందుకని అందరితోనూ మంచిగా ఉండాలి మనం. వయసుతోనూ ఆకారంతోనూ సంబంధం లేదు కదా స్నేహానికి. అర్థమైందా పిల్లలు? మళ్ళీ రేపు మంచి కథ చెప్పుకుందాం. ఓకేనా? టాటా, బై బై. మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.